हेलो गाइस वेलकम टू माय चैनल अंदर ఎలా ఉన్నారు నా పేరు సుజిత్ సో ఈ రోజు మనం వెళ్తున్న ప్లేస్ లంబసంగి సో ఆల్్రెడీ లంబసంగి పార్ట్ 1 వీడియో అనేది నేను మీకు లాస్ట్ వీడియోలో చూపించాను ఎవరైతే చూడని వాళ్ళకి నేను డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను ఆ లింక్ ప్రెస్ చేసి చూడండి లేదంటే డైరెక్ట్ నా ఛానల్ కి వెళ్తే మీకు నేను వెళ్ళిన ప్లేసెస్ అన్ని అందులో ఉంటాయి మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా ఛానల్ ఓపెన్ చేసి చూడొచ్చు సో లాస్ట్ వీడియోలో నేను వ్యూ పాయింట్ చూపిస్తా అని చెప్పి చూపిలేదు సో ఈ వీడియోలో నేను ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే మేము వ్యూ పాయింట్ వెళ్ళడానికి ట్రై చేసాం సో ఎర్లీ మార్నింగ్ 4:35 అవుతుంది సో -2 degrees ఉంది ఇక్కడ సో మేము ఉండే ఆ టెంట్స్లో చూడండి మీరే నాకు వీడియోలోనే మీకు ఇంత ఫాగ్లా కనిపిస్తే మేము డైరెక్ట్గా చూసాము ఫుల్ ఐస్ అసలు -2 degrees అంటే మీరు అర్థం చేసుకోండి సో ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఫ్రెష్ అయ్యి మేము వ్యూ పాయింట్కి స్టార్ట్ అయిపోయాము సో వెళ్ళే దారిలో అప్పుడే ఇంకా ఆ వ్యూ పాయింట్ దగ్గర మార్కెట్ పెట్టుకుంటారంట సో వీళ్ళకి ఇది సీజన్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి అనేది వీళ్ళకి సీజన్ ఈ టైంలో వీళ్ళు ఈ వ్యూ పాయింట్స్ దగ్గర ఎక్కువ మార్కెట్ పెట్టుకోవడము అండ్ ట్రావెలర్స్ ఎక్కువ వస్తుంటారు కదా సో వాళ్ళకి బిజినెస్ కోసం వీళ్ళు ఇక్కడ పెట్టుకుంటారు అండ్ ఓన్ వెహికల్స్ ఎవరైతే లేదో రిసార్ట్ వాళ్ళతో మాట్లాడుకొని మీరు ఆటోస్ ఎర్లీ మార్నింగ్కి మాట్లాడుకోవచ్చు సో వాళ్ళు మనకు అరేంజ్ చేస్తారు మనం దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు సో పైన వ్యూ పాయింట్ అనేది చాలా బాగుంటుంది సో మేము ఆల్రెడీ ముందు రోజు వెళ్ళిన ప్లేసెస్తో పాటు ఈ వ్యూ పాయింట్ ఎక్కడుంది అనేది చూసి దాని దగ్గరలోనే మేము రిసార్ట్ తీసుకున్నాం సో మీరు కూడా నియర్ బై రిసార్ట్ తీసుకోండి వ్యూ కనబడేటట్టు హిల్ ఎర్లీ మార్నింగ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది ఆ ఫాగ్కి సో లంబసంగికి నార్మల్ టైం కన్నా ఈ టైంలో వస్తే మాత్రం మీరు ఈ వ్యూ పాయింట్ మాత్రం మిస్ కాకండి బ్యూటీ ఎందుకంటే దీన్ని ఆంధ్ర కాశ్మీర్ అని కూడా అంటారు ఎందుకంటే క్లౌడ్స్ ఆ రేంజ్లో ఉంటాయి సో మీకు చూపిస్తాను ఈ వీడియోలో మాకన్నా ముందే ఎంతమంది వచ్చారు చూడండి సో మేము ఓన్ వెహికల్లోనే పైకి వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ ఇక్కడ అలో లేదు సో కింద పార్కింగ్కి ఒక 50 rupees ఛార్జ్ చేస్తున్నారు సో అక్కడ పార్క్ చేసి మనం కొంచెం దూరం నడవాలి వ్యూ పాయింట్ అంటే పైన ఉంటుంది వ్యూ పాయింట్ సో మనకి కింది నుంచి వీళ్ళు జీప్స్ ప్రొవైడ్ చేస్తారు పర్ హెడ్ 100 rupees ఛార్జ్ చేస్తున్నారు సో జీప్స్ ఎర్లీ మార్నింగ్ వ్యూ పాయింట్కి చాలామంది రష్ ఉంటుంది సో అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ రోడ్లో నుంచి చూడండి ఆ కూల్ ఎలా వస్తుందో చూడండి ఒక్కొక్క జీప్లో 8-9 members ఎక్కేస్తున్నారు అసలు జీప్స్ తక్కువనే మనుషులు ఎక్కువైపోయారు సో జీప్ వచ్చిన వెంటనే టక్క టక్క ఎక్కేస్తున్నారు సో మాకు లక్కీలీ మాకు దొరికేసింది మేమైతే అది కాకుండా మనకి లక్లో ముందు సీట్ దొరికే వరకు మనం వ్యూ కూడా కవర్ చేద్దాం అనుకొని ఎగ్జైట్మెంట్లో ముందు కూర్చున్నాం బట్ ఆ రోడ్కి మనము ఆ ఫోన్ కూడా పట్టుకోలేకపోయాము ఎందుకంటే మన ఓన్ వెహికల్ పైకి వచ్చిన రిస్కే ఎందుకంటే ఆ రోడ్ అలా ఉంది మన క్లచ్ ప్లేట్స్ బ్రేక్స్ ఎగిరిపోతాయి సో ఇవి ఏంటంటే జీప్స్ మంచిగా గుంజుతాయి కాబట్టి ఇది బెస్ట్ సో మేము ఇక్కడ మాకు జీప్ ఇక్కడ ఆపేసిన వెంటనే మేము ఇక్కడ దిగి ఇంకా వ్యూ పాయింట్కి నడుచుకుంటా వెళ్ళిపోయాము చూడండి యాక్చువల్లీ లంబసింగి అనేది ఒక స్మాల్ విలేజ్ సో ఇది ఈస్టర్న్ ఘాట్స్ ఆఫ్ చింతపల్లి మండల్ కిందకి వస్తుంది సో విశాఖపట్నం డిస్టిక్ సో మెయిన్లీ ఇక్కడ ఏంటంటే ఆల్టిట్యూడ్ అనేది ఒక 1000 meters అబవ్ సీ లెవెల్ ఉంటుంది సో దానివల్ల ఈ సరౌండింగ్ అంతా ఫుల్ కూల్ ఉంటుంది సో మెయిన్లీ ఇంకోటి ఏంటంటే ఇది ఒక ఫుల్ కంప్లీట్ ఫారెస్ట్ తోటి కవర్ అయి ఉంటుంది సో ఇక్కడ కాఫీ పైన్ ఈకలిప్టస్ ప్లాంటేషన్స్ అనేవి ఫుల్ ఫామ్ చేస్తారు ఫైనల్లీ వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చేసాం అబ్బా అబ్బాబా క్రౌడ్ చూడండి రే ఎవర్రా మీరంతా సో వీళ్ళ చూసినప్పుడు నాకైతే అదే డైలాగ్ గుర్తొచ్చింది ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది కదా సో చూడండి ఎంత మంది ఉన్నారో అసలు ప్రతి ఒక్కరు ఫోన్లు పట్టుకొని వ్యూ పాయింట్లో ఎంజాయ్ చేస్తున్నారు సో వ్యూ అయితే చాలా బాగుంది సో దీన్ని ఆంధ్ర కాశ్మీర్ అని కూడా అంటారంట లంబసంగికి వస్తే మాత్రం ఈ వ్యూ పాయింట్ మాత్రం అస్సలు మిస్ కాకండి ఎందుకంటే మేము లాస్ట్ టైం వచ్చాము అది రెయినీ సీజన్లో వచ్చే వరకు ఆ వ్యూ పాయింట్ అసలు లేదు సో నార్మల్ సీజన్ టైం ఏంటంటే డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఈ 3 months మీరు ప్లాన్ చేసుకోండి సో చాలా బాగుంటుంది వ్యూ అనేది క్లౌడ్స్ కూడా చాలా బాగుంటుంది క్లౌడ్స్ పైన మనం చూస్తున్నాం కాబట్టి ఆ హిల్స్ ఆ సరౌండింగ్ ఆ నేచర్ అనేది మనకి చాలా బాగా అనిపిస్తుంది మీరైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు సో ఇలా 9:30-10 వరకు మార్నింగ్ అంతా ఇంకా ఇలానే ఉంటుంది సో ఆఫ్టర్ 10:30 స్లోలీ క్లౌడ్స్ అనేవి వెళ్ళిపోతాయి సో మీరు ఒకవేళ ఈ సీజన్లో ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ ఈ వ్యూ పాయింట్కి వస్తే మాత్రం ఈ క్లౌడ్స్ అనేవి ఉండవు
ఈ వ్యూ పాయింట్ చూడాలంటే మీరు ఎర్లీ మార్నింగే ప్రిఫర్ చేయండి. సో చూసారా ఎంతమంది వచ్చేసారో క్రౌడ్ అంతా. సో ఈ వ్యూని చూడడానికి మస్తు మంది వచ్చేసారు అప్పటికి. సో మేము ఎర్లీ మార్నింగే వచ్చేసాం కాబట్టి చాలాసేపు ఈ వ్యూ పాయింట్ చూసాము. సో ఇక్కడ కాసేపు మేము ఈ వ్యూని ఎంజాయ్ చేసి కిందికి వెళ్దామని డిసైడ్ అయ్యాము. సో వెళ్ళే టైంలో మనకి ఇక్కడ ఇక్కడ టాప్లో మనకి స్టాల్స్లా పెట్టారు ఇక్కడ లోకల్స్. సో ఇది ఏంటంటే చిప్స్, బిస్కెట్స్, టీ, కాఫీ, మ్యాగీ, సో ఆ స్నాక్స్ అన్నీ ఇక్కడ పైన ఉన్నాయి. సో ఎర్లీ మార్నింగ్ ఒకవేళ వస్తే ఇక్కడ మీరు ట్రై చేయొచ్చు. అండ్ మీకు ఇక్కడ పొంగుల చికెన్ కూడా చేస్తున్నారు. సో ఇక్కడ లోకల్స్ ట్రైబల్స్ ఇక్కడ ఫార్మింగ్ చేస్తారు కదా, అవి కూడా తీసుకొచ్చి వీళ్ళు ఇక్కడ అమ్ముతున్నారు. సో చాలామంది ట్రావెలర్స్ ఎవరైతే ఇక్కడికి వస్తున్నారో ఎక్స్ప్లోర్ చేయడానికి, వాళ్ళు ఏంటంటే ఇక్కడ కొంతమంది ట్రై చేస్తున్నారు, కొంతమంది ఏంటంటే నియర్ బై ఉండే వాళ్ళేమో ఇక్కడ ఫార్మింగ్ చేస్తారు కదా, సో ఆర్గానిక్ అని చెప్పేసి చాలామంది ఈ లోకల్స్ సరౌండింగ్స్లో ఉండే వాళ్ళు ఇక్కడ తీసుకొని వెళ్తున్నారు. ఎక్కేటప్పుడు చీకట్లో మాకు తెలియలేదు కానీ మాకు ఇప్పుడు దిగేటప్పుడు మాత్రం మామూలుగా లేదు రోడ్డు. సో మేము మాత్రం ఒక ఇది ఒక అడ్వెంచర్. సో మేము మస్తు ఎంజాయ్ చేసుకుంటూ పోతున్నాం. బట్ చూడండి ముందర రోడ్ అయితే ఎలా ఉందో. సో చాలామంది ఎర్లీ మార్నింగే కొంతమంది ట్రెక్కింగ్ లాగా పైకి వచ్చేసారు. అండ్ కొంచెం దిగేటప్పుడు కూడా వాళ్ళు ఈ జీప్స్లో వెళ్ళకుండా వాకింగ్లో కిందికి వెళ్ళిపోతున్నారు. మేము కూడా వెళ్ళొచ్చు, మాకు కూడా ట్రెక్కింగ్ అంటే ఇంట్రెస్టే. బట్ ద ప్రాబ్లం ఏంటంటే మేము ఆల్టర్నేట్గా వేరే ప్లేసెస్కి వెళ్ళాలి కాబట్టి టైం ఉండదు కాబట్టి మేము మళ్ళీ జీప్ తీసుకొని కిందికి వెళ్ళిపోయాము. రోడ్ ఇంత ఘోరంగా ఉండి మేము తిప్పలు పడుకుంటూ పోతుంటే మా దాంట్లో ఒకరు అరే పైన ఫ్రెష్ వెజిటేబుల్స్ ఉన్నాయి కదా తీసుకుపోదామని చెప్పి అడిగింది. సో అదే ఈ డిస్కషన్. వ్యూ ఎంజాయ్ చేస్తూ కవర్ చేయడానికి మేము ముందు కూర్చున్నాం, మనల్ని కొంచెం వెనకలు కూర్చొని కొంచెం ప్యాక్ అయిపోయారు. మాకైతే వ్యూ అయితే సూపర్ ఉంది, పాపం వాళ్ళే బిస్కెట్ అయిపోయారు. సో పైనే కాదు కింద కూడా చూడండి మొత్తం ఫాగ్తో కప్పేసింది. సో మేము ఫైనల్గా జీప్స్ వచ్చేసాయి కిందికి. సో అన్నీ ఇట్లా పార్క్ చేసేసుకొని డ్రాప్ చేసుకొని మళ్ళీ పైకి వచ్చే వాళ్ళని తీసుకెళ్తున్నాయి. సో మేము ఇక్కడ పార్క్ చేసేసి ఇక వేడివేడిగా ఏమైనా తాగుదామని చెప్పేసి ఈ సరౌండింగ్లో కాఫీ అండ్ టీ ఉంటే మేము ఇక్కడ కాఫీ తీసుకున్నాం. సో పర్ కాఫీ 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. బట్ చాలా బాగుంది, అంటే ఇంకా ఇంత కూల్ వెదర్లో మనం హాట్ ఏదా అయినా మస్తు అనిపిస్తుంది. ఓకే మీరు ట్రై చేయొచ్చు ఇక్కడ కప్ తీసుకొని అలా వ్యూని చూస్తూ ఎంజాయ్ చేస్తే ఆ ఫీల్ వేరు. సో ఎగ్జాక్ట్గా కార్ పార్కింగ్ దగ్గరనే ఈ టీ స్టాల్ ఉండే. సో మేము మంచిగా ఆ టీ స్టాల్ దగ్గర తాగేసి మా కార్ దగ్గరికి వెళ్ళిపోవడానికి వచ్చే వేలో చూడండి వెనకాల ఫాగ్ అంతా. సో ఆ ప్లేస్లో మేము కార్ దగ్గర కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ తీస్తూ ఎంజాయ్ చేసి నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ మేము ఇక్కడ నుంచి కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి వచ్చేసాము. సో ఇది మనకి అరకు పోయే రూట్లో ఉంది. సో ఈ ప్లేస్లో ఎవరైనా వస్తే మ్యాండేటరీ క్యాష్ మెయింటైన్ చేయండి. లోపల అస్సలు సిగ్నల్ ఉండదు, మీకు యూపీ అస్సలు పనిచేయదు, మీకు చాలా ఐటమ్స్ లోపల తినాలనిపిస్తుంది. బట్ మీకు క్యాష్ ఉంటేనే లోపల అవైలబుల్ ఉంటుంది. మేము ఇక్కడ ఏం ఫేస్ చేసామంటే సిగ్నల్ లేక మా దగ్గర క్యాష్ లేక మేము ఇక్కడ ఐటమ్స్ ఏం తినలేకపోయాం. మళ్ళీ రివర్స్ వెళ్ళి కొండ దగ్గరికి వెళ్ళి అక్కడ సిగ్నల్ వచ్చిన తర్వాత యూపీఐ చేసినాం. సో మీరు ఇక్కడ టికెట్ టైమింగ్స్ వచ్చి అడల్ట్ 50 రూపీస్, చైల్డ్ 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. సో లంబసింగి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఈ వాటర్ ఫాల్స్ కూడా మీరు చూసుకోవచ్చు. సో ఈ కొత్తపల్లి వాటర్ ఫాల్స్, సో మనకి కింది వరకు వెళ్ళి కింద కూడా ఆడుకోవచ్చు అండ్ పైన కూడా ఈ వాటర్ ఫాల్స్లో మీరు ఆడొచ్చు. సో మేము ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళేది ఉంది. సో దానికి వెళ్ళే దారిలో మేము అరకు ప్లేస్ని టచ్ చేస్తాం. సో ఆ ప్లేస్లో అన్ని వీడియోస్ కవర్ చేయను, ఎందుకంటే వైజాగ్తో పాటు సెపరేట్గా అరకు వీడియోస్ అనేది నేను తర్వాత చూపిస్తాను వేరే వీడియోస్లో. బట్ ఇప్పుడు ఏంటంటే మేము వెళ్ళే దారిలో అరకు టచ్ అవుతుంది కాబట్టి ఒక ప్లేస్ మాత్రం మీకు చూపిస్తాను. సో మీరు హైదరాబాద్ నుంచి వైజాగ్కి డైరెక్ట్ ట్రైన్ కానీ బస్సులు కానీ బుక్ చేసుకొని రావచ్చు, లేదు అంటే డైరెక్ట్ లంబసంగి బస్సెస్ కూడా దొరుకుతాయి మీకు. బస్ స్టాప్ నుంచి ఈ వ్యూ పాయింట్కి ఒక 3 కిలోమీటర్స్. సో ప్రైవేట్ వెహికల్స్ చాలా అవైలబుల్ ఉంటాయి. సో వాళ్ళు ఒక 100 రూపీస్ 150 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. సో మీరు ముందే ఆన్లైన్లో బుక్ చేసుకొని రండి, లేదు అంటే ఇక్కడికి వచ్చినాక కూడా చూసుకుంటే బెటర్. ఎందుకంటే ఆఫ్ సీజన్లో వస్తే మాత్రం ఇంకా చాలా తక్కువ ఉంటుంది, ఆన్ సీజన్ వస్తే మాత్రం మీరు టెంట్స్ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే టెంట్స్ అయితే పర్ టెంట్ 1000 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. సో అదే మీకు రూమ్ టైప్ కావాలంటే ఒక 2-5 to 3000 అలా ఛార్జ్ చేస్తారు.
సో మేము నెక్స్ట్ చాపరాయి జల విహారి అని చెప్పేసి మనకి అరకులో ఇది. సో అరకులో అన్నీ ఇంకా ఆ ప్లేస్కి వెళ్ళే టైంలో మొత్తం స్నాక్స్, ఫిషెస్ కానీ, సో సీడ్స్ కానీ, ఇక్కడ ప్లాంటేషన్ చేసినవి అన్నీ ఉంటాయి కదా, ఆర్గానిక్ వ్యూ ఉన్నాయి. సో మేము నాకు ఇక్కడ అరకులో ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒక నేపాలీ ఆమె ఇక్కడ క్లీనర్లా ఉంటుండే. సో నేను ఈ అరకు ఈ ప్లేస్కి 2 times వచ్చా. సో 2 times ఆమెతో ఫోటో దిగా. సో ఈసారి ఆమెతో దిగుదామని చెప్పేసి ఈ ప్లేస్ పర్టికులర్గా చూశాను, బట్ ఆమె కనపడలేదు. అంబసంగిలో మనం బ్యాంబో చికెన్ తినడం మిస్ అయ్యాం కదా, అరకులో కూడా చాలా ఫేమస్. సో ఒక 4 spots ఉంటాయి, లంబసింగి, అరకు, గుడిసా, వంజాంగి. సో ఈ 4 places వెదర్ అనేది ఇలానే ఉంటుంది, చాలా బాగుంటుంది మార్నింగ్ వ్యూ. అయితే ఈ 4 places నేను ఆల్మోస్ట్ మీకు లంబసింగి అండ్ అరకు చూపిస్తున్నాను, అండ్ గుడిసా ఇంకా వంజాంగి అనేది నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మీకు ఆ వీడియోస్ కూడా చూపిస్తాను. సో ఇక్కడ వ్యూ ఎంజాయ్ చేసి బయటకు వచ్చి మేము ఎలాగైనా బ్యాంబో చికెన్ తిందామని చెప్పేసి వచ్చేసినాం. చూడండి ఎలా కాలుస్తున్నారో. సో ఇలా కాల్చి వీళ్ళు ఇక్కడ బ్యాంబో బిర్యానీ చేస్తున్నారు, బ్యాంబో చికెన్ చేస్తున్నారు. సో బ్యాంబో బిర్యానీ అంటే ఇంకా మేము ఎండలో బయట ఎడ తింటాం అని చెప్పేసి మేము ఇంకా దారిలో వెళ్ళేటప్పుడు తిందామని చెప్పేసి మేము ఇక్కడ ఆగి ఓన్లీ బ్యాంబో చికెన్ ట్రై చేసాం. సో ఆ కాల్చింది ఆమె చూడండి చేతిలో పట్టుకొని. వావ్, టేస్ట్ మాత్రం మస్తు ఉంది. సో మేము ఇక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ వేరే స్టేట్కి వెళ్తున్నాం. సో ఆ ప్లేస్ ఏంటో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.